గట్టిగా అరుస్తున్న శబ్దం, ఉరుములు మెరుపులు, అడవిలో తోడేళ్ల శబ్దం కూడా వినిపిస్తుంది. పైగా జోరుగా వర్షం కురుస్తుంది. విచిత్రమైన వాతావరణం నెలకొంది. సులోచన తన కొడుకు దగ్గర ఏకాంతంగా కూర్చుంది. ఆ గది నుంచి వేగంగా హాల్లోకి వెళ్ళింది. అక్కడున్న గది తలుపు కొట్టడం ప్రారంభించింది. ఏమండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది ఒకసారి వినండి. చాలా లేట్ నైట్ అయింది, బిడ్డని ఎందుకు బయట వదిలారండి? ఏదైనా జంతువులు వస్తే వాడి ప్రాణాలే పోతుంది, దయచేసి వదలండి. సులోచన, ఈ రోజు అతన్ని శిక్షించకపోతే రేపు మన ప్రాణాలే తీసేస్తాడు. వాడు అక్కడే ఉండని అప్పుడే వాడికి బుద్ధొస్తుంది. లోపల నుంచి మాట్లాడుతున్న వ్యక్తి సులోచన భర్త నైతిక్. అతను స్టడీ రూమ్ లో కూర్చొని పుస్తకం చదువుతున్నాడు. సులోచన ఆ గది తలుపు దగ్గరే కూర్చొని ఏడుస్తుంది. అంతలోనే ఆకాశం నుంచి ఆ వర్షం నీటికి అడవంతా నీలమయమైపోయింది. దయచేసి నన్ను క్షమించండి, కానీ నా బిడ్డ చనిపోతుంటే చూడలేను. నేను ఇప్పుడే నా బిడ్డను తీసుకురావడానికి వెళ్తున్నాను. అరే, నువ్వు నా కొడుకు మీద ప్రేమనే లేనట్టుగా మాట్లాడుతున్నావేంటి? సులోచన, సులోచన ఎక్కడికి వెళ్ళావు? నైతిక్ వేరే గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడ వాళ్ళ ఇంకో కొడుకు పడుకొని ఉన్నాడు, ఒంటరిగా పడుకున్నాడు. అంతలోనే పెద్ద ఉరుములు మెరుపుల శబ్దం వినిపించి నైతిక్ దృష్టి తలుపు వైపు వెళ్ళింది. బయటకు చూశాడు, కుండపోత వర్షం పడుతుంది. తలుపులు తెరిచి ఉండడం చూసి సులోచన ఒంటరిగానే బయటకెళ్ళిందని అతనికి తోచింది. దాంతో అతను కూడా గొడుగు తీసుకొని బయటకొచ్చాడు. సులోచన అరుపులు విని నైతిక్ గొడుగు అక్కడే పడి పరిగెత్తాడు. అక్కడ పొరి విప్పబడిన తాడును చూశాడు. జంతువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు అనిపించింది. ఊహించిందే చేశాడు. అంత నమ్మకంలో వాడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏం జరిగిందో ఏంటో. అరే, వాడే ఒక పెద్ద రాక్షసుడు, అలాంటప్పుడు ఏ జంతువు తీసుకెళ్తుంది? వేటగాడు అతన్ని చెట్టు కట్టేశాడు, నిప్పు వెలిగించాడు. దాని ముందు మాత్రంతున్నాడు. అడవి యొక్క మిట్ట మధ్యలో జంతువులు మరియు మనుషుల కపాలాలు పడి ఉన్నాయి. అక్కడక్కడ మంట చుట్టూ కూడా నాలుగు కపాలాలు పెట్టాడు. అతనేదో మంత్రాలు చదువుతూ అంతలోనే ఇంకో కపాలాలు దాని దగ్గర పెట్టాడు. మంత్రాలు లోపలే మంత్రిస్తున్నాడు. అక్షయ్ 11 సంవత్సరాల బాలుడు, కానీ అతని కళ్ళల్లో భయం లేదు. ఆ మంత్రగాడు అతని తెల్లటి కళ్ళతో ఆ బాలుడి కళ్ళలోకి చూస్తున్నాడు. అలా అనేక సార్లు మంత్రిస్తూనే అతని కళ్ళలోకి చూస్తున్నాడు. కానీ అక్షయ్ ఆ తంత్రగాడి ముఖాన్ని చూసి అతని మీద ఉంచాడు. దాంతో ఆ తంత్రగాడి కోపం మిన్నట్టుకుంది. అహంకారం చూపిస్తావా? నేనంటే నీకు భయం లేదా? నువ్వు నాకు భయపడకపోతే నేనేంటో చూపిస్తాను. ఇప్పటి వరకు సింహాలు తోడేళ్ళు వేటాడి చంపి అర్పించాను. ఈరోజు నీ ప్రాణాలు గనక తీస్తే ఒక మనిషి శరీరాన్ని కూడా అర్పించినట్టండి, నాకు మోక్షం లభిస్తుంది. నువ్వు తంత్రగాడివి కాదు, ఒక దొంగవు. ఆపరా బాలుడా, నేను దొంగను కాదు, మంత్రాలు తెలిసిన తంత్రగాన్ని. ఒక చిన్న బాలుని ఇంట్లో వాళ్ళకు తెలియకుండా లాక్కొచ్చే వాళ్ళను మరి ఏమంటారు? తంత్రగాడికి ఆ మాటలు విని కోపం వచ్చింది. అతని ముందున్న కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఆ తాళ్ళన్నింటినీ ఒకే దెబ్బతో పూర్తిగా కోసేశాడు. తర్వాత అన్నాడు, నువ్వు సాధారణ బాలుడివి కాదు, నాలాగే అన్ని విద్యలు తెలిసిన తంత్రగాడివి. వెళ్ళు, పారిపో, ఎక్కడికెళ్తావో వెళ్ళిపో. ఒక వేటగాడిగా వేటాడి చంపడమే నాకు సరదా, వెళ్ళిపోయితను. అతని మాటలు విన్న తర్వాత అక్షయ్ అతన్ని బలంగా కొట్టాడు. అతని చేతిలోకి కత్తి తీసుకొని ముఖం మీద గాటు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తాడు. గాయంతో అతను గట్టిగా అరుస్తున్నాడు. మంట పక్కనే పడి గిలగిలా కొట్టుకొని కృష్ణ మీద లేచి నిలబడ్డాడు. ఆ తంత్రగాని అరుపులకు ఊరి అంతా తగిలిపోయింది. ఆ మెరుపుల వల్ల వచ్చే వెలుగుకు అడివంతా ఒక్కసారిగా ప్రకాశించింది. అతను లేచి నిలబడి పక్కనే ఉన్న ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. గాయమున్నా కూడా అక్షయ్ పరిగెత్తిన వైపు నడిచాడు. కొంత దూరం ముందుకు నడిచేసరికి అతనికి అక్షయ్ కనిపించాడు. అతని వైపు విల్లెక్కు పెట్టి బాణాన్ని వదిలాడు.
అది చూసి అక్షయ్ కిందకు వంగి తప్పించుకున్నాడు. అదృష్టవశాత్ అతన్నతను కాపాడుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి లేచి పరుగులు అంకించాడు. అక్షయ్ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నిరాశపడ్డ ఆ తంత్రకాడు ఇంకో బాణాన్ని చీకట్లో అతని వైపు వదిలాడు. మధ్య మధ్యలో వచ్చే మెరుపుల వల్ల ఆ బాణం చెట్ల గుండా వెళ్తుండడం కనిపించింది అతనికి. ఆ మెరుపుల మెరుపులో అక్షయ్ని ఏకాగ్రతతో చూస్తున్నాడు. మెరుపులు అడవింతా విపరీతంగా రావటం వల్ల అక్షయ్ చెట్టు వెనకాల దాక్కున్నట్టు అతను గమనించాడు. ఎందుకంటే ఆ మెరుపుల కింద కాలు కనిపించింది. ఆ తంత్రకాడు విల్లును అక్కడే పడేసి నడుముకున్న కత్తిని తీసుకుని చెట్టు వైపుకు నడిచాడు. నిశ్శబ్దంగా నడుచుకుంటూ చెట్టుకు అవతలి వైపుకి వెళ్ళాడు. ఆ మెరుపుల వెలుగులో అతనికి అక్షయ్ షూ కనిపించింది. ఆ పిల్ల దయ్యంగాడు నన్ను పిచ్చోని చేశాడు. అతని వెనకాల నుంచి నిశ్శబ్దంగా వచ్చి కాల్లోకి ఎగిరి కత్తితో అతని రొమ్ము చీల్చాడు. ఆ తంత్రగాడు అక్షయ్ చేయి పట్టుకొని అంటాడు, నువ్వు నాకంటే పెద్ద భూతాన్ని. అతన్ని చంపగానే అక్షయ్ హావభావాలు పూర్తిగా మారిపోయాయి. అతని కళ్ళు దయ్యం కళ్ళలా ఎర్రగా మారాయి. అతను ఒక జంతువులాగా వాసన పీల్చుతూ ఏకాగ్రతతో వింటున్నాడు శబ్దాలు. అప్పుడే అతనికి అతని తండ్రి శబ్దం వినిపించింది. అక్షయ్ ఎక్కడున్నావు? అతని తండ్రి శబ్దం విని ఆ తంత్రగాడి శవాన్ని చెట్ల పొదల్లోకి తోసేశాడు. చేతిలో కత్తి అలాగే పట్టుకొని శబ్దం వస్తున్న వైపు అడుగులేశాడు. అతని తండ్రి శబ్దం ఇంకా గట్టిగా వినేసరికి కత్తిని వెనక్కి దాచాడు. తండ్రి ముందుకు వెళ్ళాడు. బాబు, నీకేం కాలేదు కదా, నీకు తెలుసా మీ అమ్మ ఎంత కంగారు పడుతుందో? మీరేం కంగారు పడట్లేదా నాన్న? కంగారు పడ్డా, కంగారు పడ్డా కాబట్టే నీ మీద కోపం వస్తుంది. కానీ నీకు అది అర్థం కాదు. పద, ఇక ఇంటికి వెళ్దాం. ఇదేంటి, నీ అంగి మీద రక్తం మరుకుంది. అక్షయ్, నీకేం దెబ్బ తగలలేదు కదా నాన్న, నిజంగా చెప్పు. నిజమా? అవును నిజంగా. నేను ఆ తంత్రగాన్ని చంపిస్తా. అతను నన్ను చంపడానికి వచ్చాడు. ఈ రక్తం అతనిదే. అతని శవాన్ని ఆ చెట్టు వెనకాల దాచుంచాను. అది విని తండ్రి బలంగా అక్షయ్ చెంప పగలగొట్టాడు. అక్షయ్ని అదే పనిగా తిడుతూనే ఉన్నాడు, కొడుతున్నాడు. కానీ అక్షయ్ కళ్ళలో ఎటువంటి భయం కనిపించడం లేదు. తలెత్తి తండ్రినే చూస్తున్నాడు. తప్పు చేశానన్న బాధ భయం కూడా లేవు. నాకు ఖచ్చితంగా ముందే తెలిసి ఇలాంటి పనిదే చేస్తావని. ఈరోజు అతన్ని చంపావు, రేపు నన్ను కూడా చంపుతావు. అన్ని పనులు అనుకున్నప్పుడే జరగవు నాన్న. కొన్ని పనులు జరగడానికి సరైన సమయం కావాలి. ఈరోజు వచ్చింది నాన్న సమయం. గుడ్ బై. ఒకవైపు తోడేళ్లు గట్టిగా అరుస్తున్నాయి అడవంతా. ఒకవైపు అక్షయ్ క్రూర రాక్షసుడిలాగా తన స్వయాన తండ్రిని పదునైన కత్తితో శరీరాన్ని చీల్చుతున్నాడు. అంతలోనే అతనికి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని అటువైపు చూశాడు. దూరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లిని గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసి తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుంది. కానీ అక్షయ్ అదేది పట్టించుకోకుండా అతన్ని పొడుస్తూనే ఉన్నాడు. కళ్ళ ముందే జరుగుతున్న ఆ దృశ్యాన్ని చూసి తల్లి అడివంతా మారుమ్రోగేలా గట్టిగా అరుస్తుంది. అది విని అక్షయ్ అతని తల్లి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తరువాత భాగం మరొక ఎపిసోడ్లో చూడండి. దానికోసం మీరు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే ఈ లింక్ను అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీకతే అయ్యుంటుందేమో.